దేశంలో ఇవాళ కూడా కరోనా కేసులు 3.5 లక్షలు దాటాయి. గత 24 గంటల్లో 3,79,257 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది. అలాగే ఒక్క రోజులో 3,647 మంది వైరస్ బారిన పడి మృతి చెందారు. తెలంగాణలో కొత్తగా 7,994 కరోనా కేసులు వెలుగు చూశాయి. అలాగే 58 మంది కరోనాతో మృతి చెందారు. నిన్నటితో పోల్చితే ఇవాళ తెలంగాణలో కరోనా కేసులు తగ్గాయి. వరంగల్ ఎంజీఎం ఆసుపత్రిని పూర్తి స్థాయి కరోనా ఆసుపత్రిగా మార్చింది ప్రభుత్వం. కరోనా కేసులు పెరుగుతున్నాయి, దీంతో ఈ నిర్ణయం తీసుకుంది. మే 1 నుంచి వరంగల్ ఎంజీఎం పూర్తి కోవిడ్ ఆసుపత్రిగా మారనుంది. అమరావతిలోని ఏపీ సచివాలయ ఉద్యోగి మరొకరు కరోనాతో చనిపోయారు. జనరల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్లో డేటా ఎంట్రీ ఆపరేటర్గా పనిచేస్తున్న కిషోర్ కుమార్ ఇటీవల కరోనా సోకింది. ఈ క్రమంలో చికిత్స పొందుతూ చనిపోయాడు. డిగ్రీ కాలేజీ విద్యార్థులకు సెలవులు ఇవ్వాలి అని విద్యాశాఖ భావిస్తుంది. ఈ మేరకు విద్యా సంవత్సరాన్ని ఎప్పటి వరకు ఖరారు చేశారు అని యూనివర్సిటీల నుంచి సమాచారం కోరింది ఉన్నత విద్యాశాఖ. ఇప్పటికే కాలేజీలు మూతపడగా ఆన్లైన్ క్లాసులు కొనసాగుతున్నాయి. కరోనా చికిత్సను ఆరోగ్యశ్రీ పథకంలో చేర్చాలి అని తెలంగాణ పీసీసీ అధ్యకుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి డిమాండ్ చేశారు. ఇటీవల కరోనా బారిన పడిన ఆయన ట్విట్టర్లో ఓ వీడియోను పోస్ట్ చేశారు. తన ఆరోగ్యం గురించి ప్రార్థించిన అందరికీ ధన్యవాదాలు తెలిపారు. తెలంగాణలో పలుచోట్ల వ్యాక్సినేషన్ ప్రక్రియ నిలిచిపోయింది. వ్యాక్సిన్ స్టాక్ అయిపోవడంతో గంటల కొద్దీ క్యూలు నిల్చున్న వారు నిరాశగా వెలుదిరుగుతున్నారు. ఆన్లైన్లో స్లాట్ బుక్ చేసుకున్నాక నో స్టాక్ బోర్డులు కనిపించడంతో ఆవేదన చెందుతున్నారు. తెలంగాణలో కరోనా పరిస్థితులపై హైకోర్టులో విచారణ జరిగింది. రేపటితో కర్ఫ్యూ ముగింపు సందర్భంగా తదుపరి చర్యలు ఏమిటి అని హైకోర్టు ప్రశ్నించింది. రేపు పరిస్థితి సమీక్షించి నిర్ణయం తీసుకుంటామని ప్రభుత్వం స్పష్టం చేసింది. విశాఖ కింగ్ జార్జ్ ఆసుపత్రిలో విధులు నిర్వహిస్తున్న నర్సింగ్ సిబ్బంది ఆందోళనకు దిగారు. తమను క్వారంటైన్ కు పంపాలి అని డిమాండ్ చేశారు. ఇప్పటికే తమ విభాగంలో 10 మందికి కరోనా సోకింది అంటున్నారు నర్సులు. సైబరాబాద్ పోలీసులు ప్రారంభించిన ప్లాస్మా దానం కార్యక్రమానికి మంచి స్పందన వస్తుంది. నెలకు 1600 మంది కరోనా వారియర్స్ ప్లాస్మా దానం చేస్తున్నారు. తద్వారా 2,500 మంది ప్రాణాలను కాపాడగలిగాము అంటున్నారు పోలీసులు. టిమ్స్ లో ఆకలి బాధలు తాళలేకపోతున్నాము అంటూ ఓ కోవిడ్ పేషెంట్ సెల్ఫీ వీడియో ద్వారా వివరించాడు. హై స్టెరాయిడ్స్ వాడుతున్న వారు అన్నమందక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని మంత్రి ఈటల విజ్ఞప్తి చేశాడు. సమయానికి ఫుడ్ లేక షుగర్ బీపీ ఉన్న వాళ్లు ఆకలి కష్టాలు పడుతున్నారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. రెమిడేసివిర్ ఇంజక్షన్ కు డిమాండ్ పెరగడంతో నకిలీలు సృష్టిస్తూ అమాయకుల ప్రాణాలు తీస్తున్నారు కొందరు కేటుగాళ్లు. గుంటూరు జిల్లా ప్రతిపాడులో నకిలీ ఇంజక్షన్లు అమ్ముతున్న ఇద్దరిని పట్టుకుని పోలీసులకు అప్పగించారు బాధితులు. కరోనాను అరికట్టేందుకు కర్ణాటక లాక్డౌన్ విధించింది. తెలంగాణ సరిహద్దు చెక్పోస్టుల వద్ద ట్రాఫిక్ లేకపోవడంతో సరిహద్దు ప్రాంతమంతా నిర్మానుష్యంగా మారింది. అదేవిధంగా కర్ణాటకలోని దేవసుగర్ చెక్పోస్టు దగ్గర కర్ణాటక పోలీసులు అప్రమత్తమయ్యారు. కేవలం ఎమర్జెన్సీ నిత్యావసర సరుకుల వాహనాలను మాత్రమే తమ రాష్ట్రంలోకి అనుమతిస్తున్నారు. ఆర్టీసీ బస్సులో కోవిడ్ నిబంధనలు యథేచ్ఛగా ఉల్లంఘిస్తున్నారు. అధికారులు మాత్రం కోవిడ్ నిబంధనల మేరకు ఆర్టీసీ బస్సులు తిప్పుతున్నామని చెబుతున్నా క్షేత్రస్థాయిలో మాత్రం అమలు కావడం లేదు. కర్ణాటకలో లాక్డౌన్ విధించడంతో సరిహద్దు గ్రామాలకు వెళ్లే ప్రయాణికులతో బస్సులు కిక్కిరిసిపోతున్నాయి. కరోనా కేసులు పెరుగుతున్నాయి, దీంతో హైదరాబాద్ నుంచి సొంతిళ్లకు పయనమవుతున్నారు జనం. ముఖ్యంగా లాక్డౌన్ విధించొచ్చనే వార్తలతో సొంతిళ్లకు వెళ్లిపోతున్నారు. దీంతో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ప్రయాణికులతో కిక్కిరిసిపోతుంది. గత 10 రోజులుగా ప్రయాణికుల తాకిడి పెరిగిందని రైల్వే అధికారులు చెబుతున్నారు. తూర్పు గోదావరి జిల్లా అమలాపురం మాజీ ఎమ్మెల్యే కుడుపూడి చిట్టబ్బాయి మరణించారు. 3 రోజుల క్రితం కరోనాతో బాధపడుతూ కాకినాడ సన్ రైజ్ ఆసుపత్రిలో చేరారు ఆయన. ఈ ఉదయం కన్నుమూశారు. చిట్టబ్బాయి భార్య కుమారుడికి కూడా కరోనా సోకింది. విజయనగరం జిల్లా బొబ్బిలి పట్టణంలో లాక్డౌన్ ప్రకటించాయి వాణిజ్య వర్తక సంఘాలు. ఇటీవల కరోనా పాజిటివ్ కేసులతో పాటు మరణాలు పెరగడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. కూరగాయలు మందుల దుకాణాలు మినహా అన్ని రకాల వ్యాపారాలను పూర్తి స్థాయిలో మూసివేశారు. ఒక బిర్యానీ కొంటే మరొక బిర్యానీ ఉచితం అనగానే ఎగబడి కొనుగోలు చేస్తున్నారు కడప జిల్లా బద్వేల్ పట్టణంలోని ప్రజలు. కరోనాతో ప్రజలంతా అల్లాడుతూ ఉంటే బిర్యానీ కోసం గుంపులు గుంపులుగా ఎగబడుతున్నారు అక్కడి జనాలు. బద్వేల్ పట్టణంలో నూతనంగా ప్రారంభించిన ఓ బిర్యానీ సెంటర్ వద్ద పరిస్థితి ఇది.
దేశంలో కరోనా కేసులు తగ్గి సాధారణ స్థితి నెలకొనేందుకు కనీసం 3 నెలలు పడుతుందని నిపుణులు అంటున్నారు. ప్రజలు అన్ని జాగ్రత్తలు పాటిస్తే మే నెలాఖరుకు కరోనా కేసులు పతాక స్థాయికి చేరి ఆ తర్వాత తగ్గే అవకాశం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. ముంబై కరోనా లాక్డౌన్ అమలు అవుతుంది. అయితే నిత్యావసరాలు కొనుగోలు చేయడానికి ఉదయం కొన్ని గంటల పాటు కర్ఫ్యూను సడలిస్తున్నారు. దీంతో పెద్ద సంఖ్యలో మార్కెట్కు వచ్చి కూరగాయలు కొనుగోలు చేస్తున్నారు జనం. మరోవైపు జనం వ్యక్తిగత దూరం కూడా పాటించట్లేదు. కరోనా కేసులు అధికమవుతున్నాయి. దీంతో పలు చోట్ల లాక్డౌన్లు విధిస్తున్నారు. అయితే కర్ఫ్యూ విధుల్లో పాల్గొంటున్న పోలీస్ సిబ్బంది రోజు ఇళ్లకు వెళ్లే పరిస్థితి ఉండటం లేదు. కుటుంబ సభ్యుల ఆరోగ్య భద్రత దృష్ట్యా కూడా కొంతమంది ఇళ్లకు దూరంగా ఉంటున్నారు. దేశంలో కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగంగా కొనసాగుతుంది. ఇంతవరకు సుమారు 15 కోట్ల మందికి టీకా ఇచ్చారు. నిన్న ఒక్కరోజు 20,49,000 మందికి వ్యాక్సినేషన్ జరిగింది. దేశంలో కరోనా రికవరీ రేటు 82.33% ఉంటే మరణాల రేటు 1.12% ఉంది. దేశంలో 18 ఏళ్లు నిండిన వాళ్లకు వ్యాక్సినేషన్ కు ప్రభుత్వం అనుమతించింది. దీంతో అనూహ్య స్పందన కనిపిస్తుంది. గంట వ్యవధిలోనే 1 కోటి మందికి పైగా తమ 4 పేర్లు నమోదు చేసుకున్నారు. నిన్న సాయంత్రం 4 గంటల నుంచి రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభమైంది. కోవిన్, ఆరోగ్య సేతు, ఉమంగ్ యాప్ ద్వారా రిజిస్ట్రేషన్ ప్రక్రియ కొనసాగింది. దేశంలోని ప్రజలందరికీ వ్యాక్సినేషన్ చేయాలి అన్నారు రాహుల్ గాంధీ. కోవిడ్ విజృంభిస్తున్న తరుణంలో అందరికీ ఉచితంగా టీకా అందించాలి అని, ఈ విపత్కర పరిస్థితుల్లో అయినా జరుగుతుందని ఆశిస్తున్నానంటూ రాహుల్ ట్వీట్ చేశారు. కరోనా వ్యాక్సిన్ ధరలపై విమర్శలు వస్తున్నాయి. దీంతో కేంద్రం కీలక నిర్ణయం తీసుకునేందుకు సిద్దమవుతుంది. ప్రజలపై భారం తగ్గించేలా టీకాలపై జీఎస్టీ తొలగించే అంశాన్ని పరిశీలిస్తుంది. దీనివల్ల టీకా ధరలు తగ్గితే ఎక్కువ మంది ప్రైవేటుగా వ్యాక్సిన్ వేయించుకునేందుకు ముందుకొస్తారని భావిస్తుంది మోడీ సర్కార్. ఉత్తరాఖండ్ హరిద్వార్ కుంభమేళా ముగియడంతో కర్ఫ్యూను అమల్లోకి వచ్చింది. మే 3 వరకు కర్ఫ్యూ అమలు కానుంది. ఇప్పటికే అక్కడి సత్రాలు వంటి వాటి నుంచి భక్తులను ఖాళీ చేయించారు అధికారులు. హరిద్వార్తో పాటు రూర్కే, లక్సర్, భవాన్పూర్ ప్రాంతాలలో కర్ఫ్యూ అమలవుతోంది. కరోనా వైరస్ 2వ దశ తీవ్రస్థాయిలో విజృంభిస్తుంది. దీంతో దేశంలో పరిస్థితులు దయనీయంగా మారాయి. ఇంకా 2వ దశ చల్లారకముందే 3వ దశకు సిద్దంగా ఉండాలని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ప్రజలకు సూచించారు. దేశంలో ఆక్సిజన్ కొరతను అధిగమించేందుకు మారుతి సుజుకి ముందుకొచ్చింది. హర్యానాలోని తమ ఫ్యాక్టరీలను మే 1 నుంచి 9 వరకు మూసివేయాలి అని నిర్ణయించింది. తద్వారా అక్కడ వినియోగించే ఆక్సిజన్ను ఆసుపత్రులకు అందజేయనుంది. దేశంలో ఆక్సిజన్ కొరత సమస్యను అధిగమించేందుకు డీఆర్డీఓ సిద్దమైంది. దేశవ్యాప్తంగా 500 మెడికల్ ఆక్సిజన్ ప్లాంట్లను ఏర్పాటు చేస్తామని ప్రకటించింది. తేజస్ యుద్ద విమానాలకు వినియోగించిన సాంకేతిక పరిజ్ఞానంతో వీటిని అభివృద్ది చేస్తున్నట్లు డీఆర్డీఓ వెల్లడించింది. గుజరాత్లో 1000 పడకల కరోనా ఆసుపత్రి ఏర్పాటుకు ముందుకు వచ్చింది రిలయన్స్ ఫౌండేషన్. ఆసుపత్రిలో బెడ్స్ కొరతను అధిగమించేందుకు ఈ నిర్ణయం తీసుకుంది. జామ్నగర్లో ఏర్పాటయ్యే ఈ ఆసుపత్రికి కరోనా రోగులకు ఆక్సిజన్ సహా అన్ని సౌకర్యాలు ఉచితంగా కల్పిస్తామని రిలయన్స్ ఫౌండేషన్ ప్రకటించింది. నేపాల్లో కూడా కరోనా కేసులు పెరుగుతున్నాయి. ఖాట్మాండ్లో కరోనా ఆంక్షలు కఠినతరం చేశారు అధికారులు. రోడ్లపైకి వచ్చే వాళ్లను ఎక్కడి నుంచి వచ్చారు, ఎక్కడికి వెళ్తున్నారు వంటి వివరాలను అడుగుతున్నారు. అత్యవసరమైతే తప్ప ఇళ్ల నుంచి కాలు బయట పెట్టొద్దని చెబుతున్నారు అధికారులు. భారత్లో వెలుగు చూసిన కరోనా వేరియంట్ ప్రపంచవ్యాప్తంగా 17 దేశాలకు విస్తరించింది. ప్రస్తుతం మన దేశంలో కరోనా కేసులు విపరీతంగా పెరగడానికి కొత్త వేరియంటే కారణమంటోంది వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్. ఈ కొత్త రకం వైరస్లో కూడా 3 ఉపరకాలు ఉన్నాయి. రష్యా నుంచి భారత్కు స్పుత్నిక్ వి టీకాలతో పాటు వైద్య పరికరాలు చేరుకున్నాయి. రష్యా నుంచి ప్రత్యేక విమానంలో అవికి ఢిల్లీ వచ్చాయి. స్పుత్నిక్ వి కరోనా వ్యాక్సిన్ అత్యవసర వినియోగానికి ఇప్పటికే భారత్ అనుమతించింది. త్వరలోనే ఈ వ్యాక్సిన్ పంపిణీ ప్రక్రియ ప్రారంభం కానుంది. కరోనాపై పోరాటంలో భారత్కు అన్ని విధాలా అండగా ఉంటామన్నారు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్. అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన తర్వాత కాంగ్రెస్ జాయింట్ సెషన్ను ఉద్దేశించి తొలిసారిగా ప్రసంగించారు జో బైడెన్. తమ దేశంలో కరోనాపై పోరాటానికి ఉమ్మడిగా రూపొందించిన పథకం ఫలితాలను ఇస్తుందన్నారు. 100 రోజుల్లో 10 కోట్ల మంది అమెరికన్లకు కరోనా టీకా ఇస్తామని తాము హామీ ఇచ్చామని గుర్తు చేశారు. మన దేశంలో కరోనా విజృంభిస్తోంది. దీంతో మరింత అప్రమత్తమైన అమెరికా ఇప్పటికే భారత్లో వీసాల జారీ ప్రక్రియను నిలిపివేసింది. తాజాగా భారత్ నుంచి స్వదేశానికి రావాల్సిందిగా తమ పౌరులకు సూచించింది. వీలైనంత త్వరగా భారత్ నుంచి తిరిగి వచ్చేయాలని కోరింది.
కరోనాతో భారత్ సతమతమవుతున్న వేళ తమ సప్లై చైన్ ద్వారా సాయం చేసేందుకు సిద్ధంగా ఉన్నామని ఐక్యరాజ్య సమితి ప్రకటించింది. భారత్ లో పరిస్థితిపై ఎప్పటికప్పుడు ఐక్యరాజ్య సమితిలో భారత శాశ్వత ప్రతినిధి తిరుమూర్తి నుంచి సమాచారం తెలుసుకుంటున్నట్లు చెప్పింది. కరోనా కష్టకాలంలో ఇప్పటి వరకు యుఎన్ నుంచి భారత్కు ఏ విధమైన సాయం అందలేదని, భారత్ కోరుకుంటే మాత్రం సాయం అందించేందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపింది. ప్రతి ఏడాది ఫైజర్ కరోనా వ్యాక్సిన్ బూస్టర్ డోస్ తీసుకోవడం మంచిది అంటున్నారు నిపుణులు. సమయం గడిచే కొద్దీ వ్యాక్సిన్ వల్ల సంక్రమించిన వ్యాధి నిరోధక శక్తి తగ్గుతుంది. 6 నెలల్లో 95 నుంచి 91% సామర్థ్యం పడిపోతుంది. దీంతో 9 నుంచి 12 నెలల మధ్యకాలంలో 3వ డోస్ తీసుకోవాల్సి ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. విజయవాడ తల్లి బిడ్డల మృతి కేసులో మిస్టరీ వీడింది. తానే చంపినట్లు పోలీసుల ముందు ఒప్పుకున్నాడు భర్త మోహన్. హత్యల తర్వాత రైల్వే ట్రాక్ పై ఆత్మహత్య చేసుకునేందుకు మోహన్ యత్నించాడు. అయితే ఆత్మహత్య చేసుకోలేక భయంతో తప్పించుకునే యత్నంలో తనకు గాయాలైనట్లు మోహన్ పోలీసులకు చెప్పాడు. ఏసీబీ కేసులో తన రిమాండ్ను సవాల్ చేస్తూ ధూళిపాల నరేంద్ర వేసిన పిటిషన్ను కొట్టివేసింది ఏపీ హైకోర్టు. మరోవైపు ఏసీబీ కేసును సవాల్ చేస్తూ వేసిన పిటిషన్ను విచారణకు తీసుకుంది హైకోర్టు. కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేయాలని ఏసీబీని ఆదేశించింది ధర్మాసనం. మే 5కు విచారణ వాయిదా పడింది. టీడీపీ నేత మాజీ మంత్రి దేవినేని ఉమా సీఐడీ విచారణకు హాజరయ్యారు. మంగళగిరిలోని సీఐడీ కార్యాలయానికి వెళ్లిన ఆయన తప్పుడు కేసులకు భయపడేది లేదు అన్నారు. తనపై కావాలి అని తప్పుడు కేసులు బనాయించాలని చెప్పారు. తెలంగాణ జనసమితి ఆవిర్భావ వేడుకలు ఘనంగా జరిగాయి. టీజేఎస్ కార్యాలయంలో పార్టీ జెండాను కోదండరాం ఎగురవేశారు. ఆ కార్యక్రమంలో ఆ పార్టీ నేతలు కార్యకర్తలు పాల్గొన్నారు. ఉద్యోగం రావడం లేదనే మనస్తాపంతో ఆత్మహత్య చేసుకున్నాడు ఓ పోస్ట్ గ్రాడ్యుయేట్ ఉద్యోగి. నల్గొండ జిల్లా చండూరు మండలం పుల్లెంల గ్రామానికి చెందిన బాక శ్రీకాంత్ 2 ఏళ్ల క్రితం ఎంఎస్సీ పూర్తి చేశాడు. స్నేహితులతో కలిసి నల్గొండలో గది అద్దెకు తీసుకుని ఉంటూ ఉద్యోగం కోసం ప్రయత్నాలు చేస్తున్నాడు. అయితే ఆ ప్రయత్నాలు ఏవీ ఫలించలేదు. మరోవైపు ఇటీవల తండ్రి చనిపోవడం, తల్లి మానసిక స్థితి బాగోకపోవడంతో పాటు తమ్ముడి చదువు ఇంకా పూర్తి కాలేదు. ఈ పరిస్థితుల్లో తీవ్ర మనస్తాపంతో ఆత్మహత్య చేసుకున్నాడు. చేపల వేటకు వెళ్లిన జాలర్లకు చెరువులో మొసలి చిక్కింది. దీంతో దాన్ని అటవీ శాఖ అధికారులకు అప్పగించారు. నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ మండలం ఖానాపూర్ గ్రామంలోని చెరువులో జాలర్లు చేపల వేటకు వెళ్లారు. చేపల కోసం అలవేసిన జాలర్లకు మొసలి చిక్కడంతో ముందుగా కాస్తంత భయపడ్డారు. తర్వాత దాన్ని ఒడ్డుకు చేర్చి తాళ్లతో కట్టిపెట్టారు. సిద్దిపేట మున్సిపల్ ఎన్నికలకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. 43 వార్డులకు గాను 236 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. 129 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయమనగా వాటిలో 36 సమస్యాత్మక కేంద్రాలను గుర్తించారు. అదనపు బందోబస్తు ఏర్పాటు చేశారు. ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలోని జడ్చర్ల, అచ్చంపేట, కొత్తూరు మున్సిపాలిటీ ఎన్నికల పోలింగ్ ఏర్పాట్లు కొనసాగుతున్నాయి. 27 వార్డులున్న జడ్చర్ల మున్సిపాలిటీలో 54 పోలింగ్ స్టేషన్లను ఏర్పాటు చేశారు. 270 మంది పోలింగ్ సిబ్బంది విధులు నిర్వహిస్తున్నారు. నిజామాబాద్ జిల్లా వర్ణి మండలం ఆఫ్ అమ్ది పారం వద్ద ఎదురుగా వస్తున్న డీసీఎం కార్